సీఎం బయలుదేరారు. 10:20 ఆదిలాబాద్ రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 6,000 కోట్లతో చేపట్టిన ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ జాతికి అంకితం చేయబోతున్నారు. 220 కోట్ల ఆదిలాబాద్ అండర్ గ్రౌండ్ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. 400 కోట్లతో ఆదిలాబాద్ బేలా రోడ్డు విస్తరణ పనులు చేపట్టబోతున్నారు. మొత్తం మీద పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు ఆదిలాబాద్ వేదికగా. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఆయన ఆదిలాబాద్ చేరుకునే క్రమంలో ఉన్నారు. ఇక ప్రధాని అలాగే ముఖ్యమంత్రి ఒకే వేదికను పంచుకోబోతున్నారు. మరికొద్దిసేపట్లో ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి సభా వేదిక సిద్ధమవుతుంది. ఇక అభివృద్ధి కార్యక్రమాలను 100 కోట్లతో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆయన జాతికి అంకితం చేయబోతున్నారు. ఎస్, మా ప్రతినిధి రవి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నాడు. రవి, ప్రధాని మోదీ 8 గంటలకు సరిగ్గా ఆదిలాబాద్ చేరుకోబోతున్నారు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు 8 గంటలకు శంకుస్థాపన చేయబోతున్నారు? రందాస్, ప్రధానంగా జై శ్రీరామ్ నినాదాలతో ఆదిలాబాద్ సభ మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా మనం ఒకసారి చూసినట్టు కనుకైతే దాదాపుగా 6,676 కోట్ల రూపాయలతో పూర్తిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. చేస్తూ ముఖ్యంగా ఎన్టీపీసీ ఫేజ్ 2 జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ కు సంబంధించి అమృత్ సరోవర్ కింద ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 200 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే మనం పిఎం నరేంద్ర మోడీ సంకల్ప సభ వద్దనే, శంకరావ సభ వద్దనే ఉన్నాం. ఒకసారి ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. నేరుగా ఆ సభా స్థలిని చూపెడుతున్నాం. నేరుగా ఇదే సభపై ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొంటున్నారు. ఈ సభ పేరు విజయ సంకల్ప సభగా ప్రధానంగా ఈ సభ ఉండబోతుంది. అయితే ప్రధానంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన అనంతరం పూర్తిగా ఆ సభనుద్దేశించి మాట్లాడనున్నారు. అయితే ఎటు చూసినా శ్రీ జై శ్రీరామ్ నినాదాలతో సభ అంతా మారిపోగిపోతుంది. ముఖ్యంగా ఆ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ కు తలమానికం కాబట్టి ఆదిలాబాద్ నుండే పూర్తిగా ఆ సంకల్ప సభకు శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి గాను పూర్తిగా ఎటు చూసినా దాదాపుగా 60 నుంచి 70 వేల మంది ఆ శ్రేణులను ఇటు సభను తరలించే ప్రయత్నం అయితే బీజేపీ నాయకులు చేస్తున్నారు. ముఖ్యంగా సభను జనసమీకరణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు ప్రధానంగా ఈ సభ ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా గవర్నర్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రధానంగా అంటే మొట్టమొదటిసారిగా ఇటు ప్రధాని రావడం, చాలా కాలం తర్వాత ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ప్రధానికి స్వాగతం పలకబోతున్నారు. అది ఆదిలాబాద్ జిల్లా కావడం విశేషం అని చెప్తున్నారు. అయితే ఆదిలాబాద్ చరిత్ర కనుక చూసినట్టుగైతే 43 సంవత్సరాల క్రితం ఇదే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఇందిరాగాంధీ వచ్చిన పరిస్థితి. మళ్ళీ 43 సంవత్సరాల తర్వాత ఇటు ప్రధాని హోదాలో ప్రధానమంత్రి ఇక్కడికి వస్తున్నారు, చాలా సంతోషంగా ఉందని చెబుతున్న పరిస్థితి. అయితే పూర్తిగా 4 ఈ పార్లమెంట్ పరిధిలో ఇది బీజేపీకి కంచుకోటగా చెప్పుకుంటారు. ఈ పార్లమెంట్ పరిధి నుండే మళ్ళీ శంకరావం పూరించాలి, విజయ సాంకేతం ఇవ్వాలని ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నట్టు చెప్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 56,000 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తామని ట్విట్టర్ ఖాతాలో పూర్తిగా ఒక పోస్ట్ చేసిన పరిస్థితి అయితే మనం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నం అయితే చేసింది. దాంతో పాటు ఎటు చూసినా కానీ పూర్తిగా అభివృద్ధి పనులతో పూర్తి జాతికి అంకితం చేసే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీన్ని ఆధారంగా ఇక్కడ ఉన్న శ్రేణులు ఏమంటున్నాయి అనేది ఒకసారి మనం మాట్లాడి కొంతమందితో మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం విజయ సంకల్ప యాత్ర ఏదైతే ఉందో దీనికి సంబంధించి దీని ముఖ్య ఉద్దేశం ఏ విధంగా ఉందో మాట్లాడిద్దాం. భారత్ మాతాకి జై. కారణ జన్ముడు మన గౌరవులు, భారత్ మాతాకి జై. మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అదిలాబాద్ పట్టణానికి విచ్చేస్తున్న సందర్భం, ఒక అదిలాబాద్ పట్టణం ఒక పండుగ వాతావరణాన్ని నెలకొంది. ఈయన రాక కోసం 1000 కళ్ళతో అందరు ఎదురు చూస్తున్నారు. ఈయన మన హిందువులకు ఒక కారణ జన్ముడు. ఈ అశేష జనవాహిని ఇంకా వస్తూనే ఉంది, ఇప్పటికి చాలా మంది వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ యొక్క మోడీ గారు అదిలాబాద్కు రావడం
మా ఆదిలాబాద్ గొప్పగా మేము చెప్పుకుంటున్నాం అందరము. ప్రధానమంత్రి గారు మా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ రావడానికి కనీసం 40 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ గారు వచ్చారు, దాని తర్వాత ఇప్పుడు ప్రధాని మోదీ గారు వస్తున్నారు. ఆయనకు అశేష జనవాహిని నిరాంజనాలు పలుకుతుంది. అందరికి శుభం జరగాలని కోరుకుంటున్నాం. జై హిందూ, జై జై హిందూ, జై శ్రీరామ్. అయితే ఇది పరిస్థితి ప్రధానంగా ఎటు చూసినా గానీ జనసంద్రోహంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అశేష జనవాహిని మధ్య విజయ సంకల్ప యాత్ర జరగబోతుంది. అయితే షెడ్యూల్ అనుకున్నాం, అంటే 9 గంటలకు నాగ్పూర్ ఎయిర్పోర్ట్ రావాల్సి ఉండే, నాగ్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి 9:30 ఫ్లై కావాల్సి ఉండే, 9:30 నుండి 10:30 ఆదిలాబాద్ రావాల్సి ఉండే. అయితే ఈ షెడ్యూల్ కు అనుగుణంగా కాకుండా గంట గంటన్నర పాటు ఆ పిఎం నరేంద్ర మోడీ సభ ఆలస్యం కానుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. 12 గంటల లోపు సభ అయితే ప్రారంభం కాబోతుంది. ఇక్కడ నుండి నేరుగా మళ్ళీ అటు రవి శంకుస్థాపనల తర్వాత మళ్ళీ సీఎం ప్రధాని బహిరంగ సభ ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఆ పార్లమెంటు పరిధిలో దాదాపు 4 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలిచి చాలా గట్టిగా ఉన్న పరిస్థితి. ఆదిలాబాద్ పార్లమెంటు కూడా ప్రస్తుతం బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి ప్లానింగ్ చేసింది, బహిరంగ సభకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాటు చేసింది? ప్రధానంగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో పూర్తిగా 7 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. ఈ 7 కాన్స్టిట్యూన్సీ లో 2 టీఆర్ఎస్ తో పాటు 4 బీజేపీ గెలిచిన పరిస్థితి. 4 బీజేపీ గెలవడంతో ఈ సెగ్మెంట్ మరీ ప్రతిష్టంగా అయిపోయిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోనే 8 మంది ఎమ్మెల్యేలలో 4 ఇక్కడ నుండే గెలిచిందంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అయితే దీని నుండి ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి జన సమీకరణ ఎక్కువగా చేసే ప్రయత్నం అయితే బీజేపీ నాయకులు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా చేసిన పరిస్థితి. దీంతో పాటు సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, సిట్టింగ్ ఎంపీ పూర్తిగా పార్లమెంట్ పరిధి నుంచి జన సమీకరణను సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎటు చూసినా జనాలను తీసుకొచ్చే విధంగా పూర్తి ఏర్పాట్లు అయితే ఇటు నాయకులు చేస్తున్నారు. ముఖ్యంగా సభకు ఉద్దేశించి పూర్తిగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్టేజ్ అంతా కూడా ఎస్పీజీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, ఎవరిని కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా రానియకుండా పూర్తి జాగ్రత్తలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ప్రధానంగా ఈ సభ పూర్తిగా నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పంచుకుంటున్నాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా వరాల జల్లు కురిపించబోతున్నారా, లేదంటే రాష్ట్రంలో విశేషం ఏదన్నా ఉండబోతుందా అనే దానిపై పూర్తి కసరత్ అయితే నాయకులు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రామదాస్ రైట్. ఇది ప్రధాని మోదీ మరికొద్దిసేపట్లో ఆదిలాబాద్కు రాబోతున్నారు. ఆయన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. 6,000 కోట్లతో చేపట్టిన ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ను జాతికి అంకితం చేయబోతున్నారు. 220 కోట్లతో ఆదిలాబాద్ అండర్ గ్రౌండ్ పనులు, అలాగే 400 కోట్లతో ఆదిలాబాద్